సినిమా టేకింగ్ అయితే నిజంగా చాలా అదిరిపోయింది. ఎందుకంటే యాట సత్యనారాయణ గారు ఇంతకుముందు చాలా సీరియల్స్లో ఆయన దర్శకత్వంలో మేము కూడా యాక్ట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఆబ్వియస్లీ టేకింగ్ అయితే అదిరిపోయింది. మెయిన్గా స్టోరీ హిస్టరీ ఏంటనేది మాకు తెలియదు, బట్ ఒక సినిమాని సినిమాలా చూశాను, అదరగొట్టేశారు. థ్యాంక్ యూ. క్లైమాక్స్ ఎలా? క్లైమాక్స్ ఎస్, హిందూ ముస్లిం భాయ్ భాయ్ వందే మాత్రం అంతే. చాలా బాగుందండి, అద్భుతంగా తీశారు యాటా సత్యనారాయణ గారు. చరిత్రని అందరికీ కళ్ళ కట్టినట్టుగా ఇప్పుడు చూపించడం చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్లాక్ బస్టర్ హిట్, ఆయన డైరెక్షన్ అద్భుతంగా ఉంది. ఈ సినిమా మీరు చూడాలి, అందరితో చూపించాలి, చెప్పి చూపించాలి. సూపర్ డూపర్ హిట్ సినిమా, అదిరిపోయింది మామూలుగా లేదు. ఇది రెగ్యులర్ సినిమాలాగా చూడొద్దండి. ఇది రెగ్యులర్ సినిమాలాగా చూడొద్దండి. రజాకార్ అనేది ఒక డిఫరెంట్ మూవీ అనమాట. ఒక చరిత్ర తెలుసుకోవాల్సిన విషయం అనమాట. హైదరాబాద్ చరిత్ర ఎలాగా దాని మీద ఎంతమంది చనిపోయారు ఏంటనేది ఈ రజాకార్ మూవీ ద్వారా తెలియజేశారు యాటా సత్యనారాయణ గారు. సినిమా అనేది గూడూ నారాయణమూర్తి గారిని యాటా గారు చాలా బాగా నిర్మించారండి. చాలా మంచి సినిమా ఇది, చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా. ఆయన ఎప్పుడో చెప్పారు చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా. చాలా మంచి సినిమా, రెగ్యులర్ సినిమా కాదండి, చాలా మంచి సినిమా, గుడ్ మూవీ. క్లైమాక్స్ లో మీరు చూస్తున్నారు ముందు రెస్పాన్స్ అందరినీ ఏడిపిస్తుంది, మన దేశభక్తిని బయటికి తీసుకొస్తుంది సినిమా. నవీన్ గారు ఎలా అనిపించింది? నేనైతే సినిమాలో ఒక 100 సార్లు అయినా ఏడ్చేసి ఉంటాను. మన హైదరాబాద్ లో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా చూడాల్సిన సినిమా అండి. అండ్ చరిత్ర గురించి తెలుసుకోవాలి తప్పకుండా ఈ సినిమాను ఒక్కసారి చూస్తే చాలు. మన మన పూర్వీకులు మన కోసం ఎంత త్యాగాలు చేశారు, మనం ఇంత సుఖంగా ఎందుకు బతుకుతున్నాం అనేది వాళ్ళు చేసిన త్యాగాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. తప్పకుండా చూడండి.